ఎవరిని అడిగినా చెప్తారు గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి గల కారణం నాయకులని, చంద్రబాబు నాయుడు అయితే కాదు. సో అదే నాయకత్వం ఈరోజుకి మీరు చూసుకోండి, ఏళ్ళ మీద లెక్కెట్టచ్చు. బయటికి ఎవరు వస్తున్నారా అంటే ఈరోజు తెలుగుదేశంలో ఏళ్ళ మీదే. సో ఈ నాయకత్వ లోపం, సో రేపొద్దున పార్టీని మీరు ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు ఈ లోపాన్ని? అంటే నేను కంప్లీట్గా గతంలో కూడా నాయకత్వ లోపం అని నేనైతే అంగీకరించను, కానీ కొద్దిగా ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మీద కొద్దిగా ఎక్కువ దృష్టి పెట్టకపోవటం వల్ల, ప్లస్ రెండోది ఏంటంటే పార్టీ వయసు అంటారా? ఇప్పుడు మీరు అలా మాట్లాడుకుంటే ఇంతమంది యువ నాయకులు ఈరోజు ముందుకు రాం కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు, పార్టీ పెట్టి 40 సంవత్సరాలు అయింది, ఇప్పుడు నెక్స్ట్ లీడర్స్ని ఇంకొక 40 సంవత్సరాలు పార్టీని నడిపించగల సత్తా ఉన్నటువంటి యువ నాయకులు నేను తయారు చేయాలని చెప్పి ఇవాళ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అదే ఆలోచనతో ఉన్నారు. ఇవాళ లేకపోతే ఇవాళ మా ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజా, లేకపోతే తెలుగుదేశం అధ్యక్షుడు చిన్నబాబా, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ, టీఎన్టీసీ గుట్టుమక్కల రఘురామ రాజా, వాణిజ్య విభాగం రాకేష, ఎవరిని చూసుకున్నా అంతా యూత్ యంగ్ లీడర్స్ వస్తూ ఉన్నారు. మీరు చెప్పిన అందరూ ఓకే. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎమ్మెల్యేల గురించి నేను మాట్లాడుతున్నాను. మరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మెయిన్ కీ రోల్ ప్లే చేస్తారుగా, సో వారు ఎందుకు బయటకు రావడం? అంటే అట్లా అని కాదులేండి, ఈ 2.5 సంవత్సరాల కాలంగా కూడా మీరు చూసినట్లయితే ఫస్ట్ 6-7 నెలలు 1 సంవత్సరం వరకు ఈ రాక్షసుడు, ఈ ఫ్యాక్షనిస్ట్ భయం అనే దుప్పటి కప్పేశాడు. అంటే అరాచకం, రౌడీయిజం మీరు చూసారు కదా, ఎవరిని పడితే వాళ్ళ మీద భౌతిక దాడులు చేయటం, తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం. వాళ్ళు అచ్చెన్నాయుడు గారికి ఎందుకు ఏం అవసరం అంటే ఆయన 3 నెలలు ఆయన జైల్లో ఉండాల్సిన తప్ప ఏమైనా చేశారు? ఆయన దేవినమ్మ గారు ఏం తప్పు చేశారు ఆయన జైలుకి వెళ్ళారు? కొల్లు రవీంద్ర గారు ఆయన మర్డర్ కేసు ఆయన హత్య చేశాడు, ఆయన ఎందుకు లోపల పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? ఇవాళ మా బీటెక్ రవి గారి పైన కానీ నా పైన కానీ మీరు ఎట్లా? యనమల రామకృష్ణ గారు అండి, ఎంత పెద్ద మనిషి అండి, ఆయన పైన మీరు కేసులు పెడతారని ఆయన ఏదో ఒక వివాహానికి వెళితే ఆయన పైన తప్పుడు కేసులు పెట్టడం. కాబట్టి ఇవాళ భయపెట్టి పరిపాలించాలన్న ప్రక్రియ స్టార్ట్ చేశాడు. కక్ష సాధింపుతో భౌతిక దాడులకు దిగటం, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం, అంటే ఫియర్ బ్లాంకెట్ కప్పేసి ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలన స్టార్ట్ చేసినప్పుడు సహజంగానే, ఇప్పుడు ప్రతి ఒక్క నాయకుడికి ఒక కుటుంబం ఉంటుంది, కుటుంబ సభ్యులు ఉంటారు, కొంత వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు కదా. గతంలో ఇప్పుడు చూడలా భయపడే వాళ్ళు రాజకీయాలకు ఎందుకేనమా? అంటే అది కూడా మీరు అన్న యాంగిల్లో కూడా మాట్లాడుకుంటే భయం అనేది తాత్కాలికమేనండి. ఇప్పుడు ఒక అడుగు వెనకడు వెనకేయటం అనేది భయంతో కాదండి, వ్యూహాత్మకంగా. పులైనా కూడా పంజాయసిన ముందు ఒక అడుగు వెనక్కేస్తుంది. అంటే పుల ఒక అడుగు వెనక్కేసింది కదా అని చెప్పి పులి పిరికిది, పులి భయపడింది అనుకుంటాం మనం? ఇవాళ ఆ రకంగా మా పార్టీ నాయకులు కూడా వ్యూహాత్మకంగా ఆలోచనతో ముందుకెళ్ళాలండి. ఎప్పుడు ఆవేశం పనికిరాదు, ఒక ఆలోచన, జరుగుతున్నది ఏంటి, దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, వ్యూహం ఏ రకంగా రచించాలి. ఆ రకంగా మా నాయకులు ఒక అడుగు వెనకేశారు. కానీ ఇప్పుడు చూడండి, మా అయ్యన పాత్రుడు గారిని చూసి గజగజ వణుకుతూ ఉన్నారు. అయ్యన పాత్రుడు గారు కానీ వాళ్ళు మా నాయకులు ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు గారి దగ్గర మొదలుపెట్టుకుని బండారు గారు కానీ లేదంటే మా విశాఖలో ఉన్నటువంటి మా నాయకులు కానీ ఎక్కడ మీరు ఏ జిల్లాలో చూసుకున్నా ఇవాళ దూకుతూ ఉన్నారు, ఉరుకుతూ ఉన్నారు మీదకి. కాబట్టి ఎవరిలోనూ ఇవాళ అటువంటి భయం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో మా నాయకులు బలంగా వాళ్ళ వాణిని వినిపిస్తున్నారు. సో ఈ భయం అనేది ఎక్కువ కాలం పనిచేయదు, దాని నుంచి బయటపడ్డారు. ఈ కాకి దుస్తులను చూసి కూడా ఇవాళ ఎవడు భయపడట్లేదు, వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, మీరు ఈ తప్పుడు ఎఫ్ఐఆర్లు కేసులు ఇంక వదిలేసేయండి, మీరు ఆ వైసీపీ యూనిఫారాలు తీసేయండి, ఇంకా చాలు, ఆ బులుగు చొక్క, ఆకుపచ్చ ప్యాంటు, తెల్ల టోపీ ఇంకా చాలు. లేదు మేము అయ్యే బట్టలు వేసుకుని తిరుగుతాం అంటే అది మిమ్మల్ని ఎలా దారిలోకి తీసుకురాలో కూడా మా పార్టీ నాయకత్వానికి తెలుసు, దానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. చట్టానికి లోబడి పనిచేసేటటువంటి అధికారులకి సెల్యూట్ కొడతాం, తాడేపల్లి ప్యాలెస్కి పాలేరు పని చేస్తాం అంటే వాళ్ళని ఏ రకంగా దారిలో పెట్టాలో కూడా మాకు తెలుసు, ఇన్క్లూడింగ్ ద డీజీపీ ఆఫ్ ది స్టేట్. ఐఎమ్ నాట్ స్పేరింగ్ ద డీజీపీ. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఒకటి, ఐపీఎస్లు ఐఏఎస్లు, యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ ఫస్ట్. ఇవాళ మేము కట్టేటటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు జీతాలు పొందుతున్నారు. మీరు పబ్లిక్ సర్వెంట్స్ అన్న విషయాన్ని మర్చిపోయి మేమేదో బాసిజం చేస్తాం, ఏదో వైసీపీ రంగులు వేసుకుని రౌడీజం చేస్తాం అంటే ఎదురు ఎవడు భయపడేవాళ్ళు లేరు, తప్పనిసరిగా తిరగబడతాం. మిమ్మల్ని ఎలా దారిలో పెట్టాలో కూడా మాకు తెలుసు. ప్రజాస్వామ్యబద్ధంగా మేమేదో రౌడీజం చేస్తామని చెప్పట్లా, ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా మిమ్మల్ని మళ్ళీ గాడిలో పెడతాం. ఆ సత్తా మాకుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమి ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి కాదు, మీరు ఏదో కళ్ళ కంటున్నారేమో. ఇవాళ ఉన్నటువంటి ఈ ఫ్యాక్షనిస్ట్ ఏదో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటాడన్న భ్రమల్లో నుంచి బయటకు వచ్చేయండి. మీరు 5 సంవత్సరాలకే ముఖ్యమంత్రి,
రెండున్నర సంవత్సరాలకే ప్రజలు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు తరిమి కొట్టడానికి. అది ఇంకో సంవత్సరం వాళ్ళు ముందేస్తే ఎన్నికలు అని కూడా అంటున్నారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే మీకు మంచి లేదంటే మీ కెరీర్లే నాశనం అవుతాయి.